హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి సిపికే టూ థౌసండ్ ట్వంటీ థర్డ్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి కొన్ని ముఖ్యమైన డౌట్స్కి క్లియర్ కట్ ఎక్స్ప్లనేషన్ కోసం గూగుల్ ఫామ్ గురించి అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో ఎవరైతే ప్రజెంట్ సిపికే టూ థౌసండ్ ట్వంటీ థర్డ్ ఆ ఫ్రెండ్స్ ఉన్నారో సో మీకు సిపికేకి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి అండ్ ఆఫ్టర్ కాలేజ్లో జాయినింగ్ అయిన తర్వాత కావచ్చు అండ్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి కావచ్చు హాస్టల్ కోసం కావచ్చు అండ్ అదేవిధంగా స్కాలషిప్కి సంబంధించి కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ అయితే మీకు ఉంటాయి సో ఈ డౌట్స్ని మేము స్వయంగా క్లారిఫై చేయడం కోసం అయితే సో గూగుల్ ఫామ్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో చేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సార్ నేను పీజీ కంప్లీట్ చేసుకున్నాను మళ్ళీ పీజీ చేస్తున్నాను నాకు స్కాలర్షిప్ వస్తుందా హాస్టల్ ప్రొవైడ్ చేస్తారా అంటారు లేదా నేను బీఏడ్ చేశాను అండ్ నాకు హాస్టల్ ప్రొవైడ్ చేస్తారా అంటారు లేదా నేను ఎంఎస్సి డేటా సైన్స్ కోర్స్ తీసుకున్నాను సో నాకు స్కాలర్షిప్ ఎంత రావడానికి ఛాన్స్ ఉంటుంది అంటారు ఇలా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ కోర్స్ డౌట్స్ అయితే అడుగుతారు నార్మల్గా స్కాలర్షిప్ అనేది అప్ టు ట్వంటీ థౌజండ్ వస్తుందంటారు కదా సార్ మరి ఇయర్ ఏమన్నా ఎక్స్టెండ్ చేస్తారా ఇలాంటి సో మెనీ డౌట్స్ అయితే మన యొక్క కామెంట్ సెక్షన్లో మనం ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం సో ఎవరైతే ప్రజెంట్ సిపి గేట్ హాస్పిరెంట్స్ ఉన్నారో లైక్ మీరు ఎంఎస్సీకి సంబంధించి కావచ్చు ఎంకామ్ సంబంధించి కావచ్చు ఎమ్ఏకి సంబంధించి కావచ్చు అండ్ ఆల్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ స్టూడెంట్స్ కావచ్చు అండ్ సేమ్ టైం ఎంఈడి ఎంపైర్డ్ స్టూడెంట్స్ కావచ్చు ఎనీ అదర్ ప్రొఫెషనల్ కోర్స్ తీసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారు సీపీ గెట్ నుంచి సో మీకు ఈచ్ అండ్ ఎవరీ డౌట్ని మన గూగుల్ ఫామ్ ఫిల్ చేసినట్టయితే మేము డైరెక్ట్గా మీ మెయిల్కి రిప్లై అయితే ఇస్తాము మీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అనేది సో గూగుల్ ఫామ్ లింక్ ఏ విధంగా ఫిల్ చేయాలి అండ్ ఫిల్ చేసేటప్పుడు మీ యొక్క డీటెయిల్స్ ఏమేమి అవసరం అనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రజెంట్ అయితే మనకి సీపీ కి సంబంధించి ఫస్ట్ పేస్ అయితే కంప్లీట్ జరిగిన కంప్లీట్ కావడం జరిగింది ఎవరైతే ఫస్ట్ పేజ్లో జాయిన్ అయిన స్టూ స్టూడెంట్స్ ఉన్నారో వారు కావచ్చు అండ్ సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న స్టూడెంట్స్ కావచ్చు సో మీకు ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ఫుల్గా ఉంటుంది అండ్ మీకు కొన్ని డౌట్స్కి అయితే మాక్సిమం క్లారిఫికేషన్ అయితే రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ప్రజెంట్ అయితే నేను గూగుల్ ఫామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే అండ్ వన్స్ మీరు ఆ గూగుల్ ఫామ్ లింక్ అనేది ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకు స్క్రీన్ అయితే డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో టైటిల్ అయితే మనకు సిపి గేట్ టూ థౌసండ్ ట్వంటీ అయితే ఉంటుంది అండ్ ఆ తర్వాత మన యొక్క మెయిల్ ఐడి ద్వారా అయితే మనం దీన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది సో మీరు జస్ట్ లాగిన్ కాగానే మీ యొక్క ఐడి డీటెయిల్స్ డిఫాల్ట్గా అయితే తీసుకుంటుంది సో ఇక్కడ మనం ఫస్ట్ వచ్చేసి మన యొక్క మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తున్నాను అనుకున్నట్లయితే సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నా యొక్క మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు ఎంటర్ చేసే మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో దానికి మేము రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రాబ్లం సంబంధించిన సొల్యూషన్ అనేది సో ఇది వచ్చేసి మా యొక్క ఆఫీషియల్ మెయిల్ ఐడి మా ఛానల్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టు మెయిల్ ఐడి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఆ తర్వాత అలర్టెడ్ కాలేజ్ అండ్ గ్రూప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి సో నార్మల్గా మీకు ప్రైవేట్ కాలేజెస్ వచ్చినా గవర్నమెంట్ కాలేజెస్లో వచ్చిన క్యాంపస్లో వచ్చినా కూడా సో మీకు కాలేజ్ నేమ్ అనేది ఉంటుంది సేమ్ టైం మీకు ఒక కోర్స్ అనేది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో నాకు అనేది సీట్ అనేది ఇక్కడ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్లో వచ్చింది అనుకుందాం ఉస్మానియా యూనివర్సిటీ ఇది వచ్చేసి మనకు ఉస్మాని యూనివర్సిటీకి సంబంధించిన కాలేజ్ అండ్ ఎంఎస్సీ లో వచ్చింది అనుకుందాం సో ఆ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది టెక్స్ట్ టైప్ చేసి చేసుకోవాలి మీరు టెక్స్ట్ టైప్ చేసినట్టు అయితే మాకు ఒక ఐడియా ఉంటుంది అంటే మీరు ఏ గ్రూప్ తీసుకున్నారు ఏ యూనివర్సిటీకి సంబంధించిన వారు అనేది ఐడియా ఉంటుంది అండ్ ఫ్యూచర్లో మీకు ఎగ్జామినేషన్కి సంబంధించి కానీ అండ్ సిలబస్కి సంబంధించి కానీ అండ్ అలాంటి డౌట్స్ ఉన్నా కూడా మేము దాని విషయంలో క్లారిఫై చేయడానికి అయితే ప్రయత్నిస్తాము అండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను నా డీటెయిల్స్ అనేది టైప్ చేశాను ఎగ్జాంపుల్కి సో ఇక్కడ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీ ఎంఈడి అనేది టైప్ చేయడం జరిగింది సో మీకు ఈ విధంగా ఎంఏలే వస్తే ఎంఏకి సంబంధించి అండ్ అదేవిధంగా ఎంఈడి వస్తే ఎంఈడికి సంబంధించి టైప్ చేసుకోవాలి సో మీరు ఇలా కాకతీయ యూనివర్సిటీ అయినా పాలమూరు యూనివర్సిటీ అయినా శతవాహన యూనివర్సిటీ అయినా మహాత్మా గాంధీ యూనివర్సిటీ అయినా తెలంగాణ యూనివర్సిటీ అయినా ఆంధ్ర మహిళా సభకు సంబంధించి అయినా అండ్ మీకు కాలేజ్ ఏదైతే ఉంటుందో యూనివర్సిటీ కావచ్చు ప్రైవేట్ కాలేజ్ కావచ్చు గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు ఏ కాలేజ్ అయినా మీ యొక్క స్ట్రక్చర్ అయితే ఈ విధంగా టైప్ చేయండి అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్లయితే సో మీ యొక్క ఒక ఎస్ఎస్సీ నేమ్ అయితే మాకు అవసరం వస్తుంది సో ఎస్ఎస్సీ నేమ్ అనేది దేనికోసం అంటే సో మీరు స్కాలర్షిప్ ఎలిజిబుల్ ఉంటారా ఉండరా అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను బీఎడ్ కంప్లీట్ చేశాను సార్ ప్రజెంట్ నేను పీజీ చేస్తున్నాను అనుకోవచ్చు లేదా నేను ఆల్రెడీ డిఎడ్ కంప్లీట్ చేశాను సార్ ఇప్పుడు పీజీ చేస్తున్నాను అనుకోవచ్చు లేదా నేను ఎల్ఎల్బీ కంప్లీట్ చేశాను సార్ సో ఇప్పుడు పీజీ చేస్తున్నాను లేదా నేను బీటెక్ కంప్లీట్ చేశాను ఇప్పుడు పీజీ చేస్తున్నాను ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు సో ఇక్కడ నార్మల్గా మీకు స్కాలర్షిప్ ఎలిజిబుల్ ఉంటారా ఉండరా అనేది చెప్పడం కోసం క్యాండిడేట్ యొక్క నేమ్ క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ క్యాండిడేట్ యొక్క ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్ అయితే మాకు యూజ్ అవుతాయి దాన్ని బట్టి మేము మీకు క్లారిటీ అయితే అయితే ఇవ్వగలుగుతాం ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్సి నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయాలి మీ యొక్క టెన్త్ క్లాస్లో మీ నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా టైప్ చేయాలి సో ఈ యొక్క డేటా అనేది మిస్యూజ్ ఏం చేయరు సో మీరు మిస్యూజ్ చేస్తారు అనుకుంటారేమో సో ఇక్కడ ఏంటి అంటే మీ డౌట్స్ని క్లారిఫై చేయడం కోసమే ఈ గూగుల్ ఫామ్ అయితే మనం ఫిల్ చేస్తున్నాము అండ్ ప్రజెంట్ అయితే సో ఈ విధంగా మన యొక్క నేమ్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సీ సర్టిఫికెట్లో ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత వచ్చేసి మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకు డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ఆప్షన్స్ అయితే వస్తాయి దీంట్లో మీరు డేట్ ఆఫ్ బర్త్ అయితే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు చేసుకోవాలి సో మీకు ఇయర్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో దాన్ని చూజ్ చేసుకోవాలి అండ్ దీంట్లో మీ యొక్క ఇయర్ చూజ్ చేసుకోవడం కోసం ఇక్కడ ఇచ్చిన ఇయర్ పైన క్లిక్ చేసి మనం ఇలా స్క్రోల్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు టూ థౌసండ్ టూనా టూ థౌసండ్ త్రీనా టూ థౌసండ్ ఫోర్ ఏ ఇయర్లో అయితే జన్మించారో ఆ ఇయర్ అనేది చూజ్ చేసుకోవాలి సో మీ యొక్క ఇయర్ చూజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ మంత్లో అయితే జన్మించారో ఆ మంత్ అనేది చూస్ చేసుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్ నాది వచ్చేసి నవంబర్ నవంబర్ నేను టెన్త్లో అయితే నా యొక్క బర్త్డే సో ఈ విధంగా అయితే నేను చూజ్ చేసుకోవడం జరిగింది జస్ట్ ఇలా ఇచ్చేయాలి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది చేసిన తర్వాత స్క్రోల్ చేయాలి అండ్ ఆ తర్వాత మీ జెండర్ అనేది చూజ్ చేసుకోవాలి సో మీరు మెయిల్ అయితే మెయిల్ ఫీమేల్ అయితే ఫీమేలు అండ్ ఇన్ మీకు ఇంట్రెస్ట్ లేదు లేదు అనుకున్నట్టయితే మీ యొక్క నాట్ ప్రిఫరబుల్ ఆప్షన్ ఇవ్వచ్చు సో నాకు వచ్చేసి మెయిల్ కాబట్టి మేల్ అని ఆప్షన్స్ చేసుకున్నాను అండ్ ఆ తర్వాత మీ యొక్క కేటగిరీ సో కేటగిరీకి సంబంధించి కూడా మనం ఎందుకు తీసుకున్నాం అంటే ఇక్కడ సో స్కాలర్షిప్కి మీరు ఎలిజిబుల్ కాదా అనేది మీ కేటగిరీని బట్టి తెలుస్తుంది అండ్ అదే విధంగా మీరు హాస్టల్ అప్లై చేసుకోవడానికి కూడా మీకు ఎంత అమౌంట్ ఉంటుంది అని చెప్పడం కోసం కూడా మన కేటగిరీ అయితే యూజ్ అవుతుంది అండ్ సేమ్ టైం మనకు జెండర్ అనేది మీరు హాస్టల్ అప్లై చేసుకోవడానికి కానీ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి కానీ డిఫరెంట్ డిఫరెంట్ కోసం అయితే యూజ్ అవుతుంది కాబట్టి మనం ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ మీ యొక్క కేటగిరీ ఏదైతే ఉంటుందో అది చూస్ చేసుకోవాలి ఓసీ అయితే ఓస పైన ఇన్ కేసు మీకు అప్లికేబుల్ అప్లికబుల్ ఉంటుంది కి సంబంధించి బీసీఏ అయితే బీసీఏ ఇలా మీ యొక్క రిలవెంట్ క్యాస్ట్ అయితే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో వన్స్ మీ యొక్క క్యాస్ చూస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అయితే ఫిల్ చేసుకోవాలి సో ఇక్కడ నాది వచ్చేసి బీసీ సో బీసీడ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అండ్ మనకు సబ్ క్యాస్ట్తో అయితే పని లేదు జస్ట్ మీ యొక్క మెయిన్ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో అది సరిపోతుంది బీసీఏ చాలు బీసీఏలో ఉన్న సబ్ క్యాష్తో అయితే మనకి లేదు ఇక్కడ అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం స్క్రోల్ చేసినట్లయితే సో ఫర్దర్ అప్డేట్స్ అనేది ఒకవేళ మీకు మెయిల్ ఐడి అనేది వర్క్ చేయనట్లయితే మెయిల్ ఐడి మేము చూసుకోలేము సారు అంటే సో ఇక్కడ ఖచ్చితంగా ఏంటి అంటే మీ యొక్క వాట్సాప్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి సో కొన్ని అప్డేట్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన అప్డేట్స్ అనేది మీకు మేము వాట్సాప్ ద్వారా కూడా రీచ్ అయితే ప్రయత్నిస్తాము మీ యొక్క వాట్సాప్ నెంబర్ అనేది వర్కింగ్ వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి అండ్ ఆ తర్వాత వచ్చేసి మీ యొక్క క్వైరీ అనేది సో మీకు ఏ ప్రాబ్లం అయితే ఉంటుందో ఆ ప్రాబ్లం అనేది ఇక్కడ టైప్ చేయాలి సో ప్రాబ్లం టైప్ చేయడానికి అయితే మనకు ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ అయితే కావాల్సి ఉంటుంది నార్మల్గా ఏంటి అంటే సో మీ యొక్క ప్రాబ్లం ఏంటి అంటే సో నేను స్కాలర్షిప్ ఎలిజిబుల్ అవుతానా అనేది మీకు ప్రాబ్లం కావచ్చు లేదా మీ యొక్క డౌట్ ఏంటి అంటే సో నేను ఇప్పుడు వచ్చేసి హాస్టల్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతానా సెకండ్ ఫేజ్లో మళ్ళీ హాస్టల్ ఇస్తారనేది కావచ్చు అండ్ థర్డ్ డౌట్ వచ్చేసి ఏంటి అంటే సో టోటల్గా మెస్పీ ఎంత వస్తుందని అడగచ్చు లేదా రిజల్ట్కి సంబంధించిన అప్డేట్ కావచ్చు ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి కానీ మైగ్రేషన్ సర్టిఫికేట్ కానీ అండ్ టీసీ మేమో ఇష్యూస్ కానీ ఇలాంటి మీకు సో మెనీ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి సో నేను బీఏడ్ చేశాను బిఎడ్లోనే ఇంకా నా టీసీ సర్టిఫికేట్స్ ఉన్నాయి నాకు రావడానికి ఛాన్స్ ఉంటుందా అలాంటి కొన్ని డౌట్స్ అయితే మీకు ఉంటాయి మీ డౌట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ క్లియర్గా టెక్స్ట్ రూపంలో అయితే టైప్ చేయండి అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మీకు ఇంకా అదర్ డౌట్స్ ఉన్నట్లయితే అంటే కొన్ని డౌట్స్ని మనం టెక్స్ట్ రూపంలో కన్వే చేయలేము సో కొన్ని డౌట్స్ని మనం కన్వే చేయాలంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన స్క్రీన్షాట్ కానీ లేదా ఇమేజ్ కానీ సర్టిఫికేట్ టు ఫోటో కానీ ఇలాంటివి సెండ్ చేయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సార్ నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇలా ఉంది నాకు స్కాలర్షిప్ వస్తుందా రాదా ఒకసారి నా ఇన్కమ్ సర్టిఫికేట్ చూసి ఎక్స్ప్లెయిన్ చేయండి అని మీరు అంటారు అలాంటప్పుడు ఏంటంటే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఫోటో అనేది తీసి ఇక్కడ యాడ్ ఫైల్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి అండ్ వన్స్ మనం యాడ్ ఫైల్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి మీరు బ్రౌజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి దట్ ఇస్ పిక్ తీసి రెడీగా పెట్టుకున్న ఫోటోస్ ఏవైతే ఉంటాయో దాన్ని దాంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే అండ్ ఈ విధంగా సో మీకు సంబంధించి ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఇమేజ్ కానీ పీడిఎఫ్ కానీ ఆడియోకి సంబంధించిన క్లిప్ కానీ మీరు ఏదైనా టైప్ పెట్టవచ్చు ఇక్కడ అంటే మీరు ఆడియో రూపంలో కన్వర్ట్ చేయాలనుకున్న వీడియో రూపంలో కన్వర్ట్ చేయాలనుకున్నా కూడా ఆ క్లిప్ అయితే ఇక్కడ మీరు యాడ్ చేయొచ్చు ఆ క్లిప్ సైజ్ వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ మనకు టెన్ జీబీ టెన్ ఎంబీ వరకు అయితే ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అంటే టెన్ ఎంబీ లోపు మీరు ఎటువంటి క్లిప్ అయినా మాతో షేర్ చేసుకోవచ్చు ఉన్న ప్రాబ్లం టెక్స్ట్లో చెప్పలేము అనుకున్నప్పుడు ఇక్కడ పీడీఎఫ్ ఫార్మాట్లో కానీ ఆడియో ఫార్మాట్లో కానీ వీడియో ఫార్మాట్లో కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్లో అయితే మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో ఐ కంప్లీట్ మై బీఏడి అండ్ ఐ ఎలిజిబుల్ ఫర్ ది స్కాలర్షిప్ అండ్ హాస్టల్ ఫెసిలిటీ అనేది ఇక్కడ క్వశ్చన్ చేయడం జరిగింది సో ఈ విధంగా మీకు ఏదైతే సెల్ఫ్ ప్రాబ్లమ్ ఉంటుందో సేపు గేడ్కి సంబంధించి అది మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకు మనకి ఇచ్చిన ఆప్షన్లో కామెంట్ చేయాల్సి ఉంటుంది అండ్ మీ యొక్క అదర్ క్వాలిఫికేషన్స్ అనేది ఇన్ కేస్ మీకు సంబంధించి అదర్ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అంటే నార్మల్గా ఇప్పుడు పీజీ చేసే స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఇమీడియట్లీ పీజీలో జాయిన్ అవుతారు కానీ కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఆల్రెడీ పీజీ అనేది ఎంఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేశారనుకుందాం మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఎంఎస్సీ ఫిజిక్స్ చేస్తున్నారు అనుకుందాం లేదా ఆల్రెడీ వాళ్ళు సో ఎల్ఎల్బీ అనే కోర్స్ కంప్లీట్ చేశారనుకుందాం ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే అదర్ కోర్సెస్ చేస్తున్నారు అనుకుందాం బేస్డ్ ఆన్ వారి యొక్క ఎలిజిబిలిటీని బట్టి సో మీరు కూడా ఇలా అదర్ క్వాలిఫికేషన్స్ ఉన్నట్టయితే ఇక్కడ ఎగ్జాంపుల్కి డిఎడ్ బిఎడ్ బిఫైడ్ చేసి మళ్ళీ పీజీ చేస్తున్నట్లయితే దానికి సంబంధించిన ఆప్షన్స్ ఇచ్చాను అండ్ ఆల్రెడీ మీరు డిఎడ్ బీఎడ్ బీపేర్ చేసి ఇప్పుడు ఎంఈడి ఎంపైర్ చేస్తున్నా కూడా ఇది మీకు ఎలిజిబుల్ అయితే అవుతుంది సో ఆ డీటెయిల్స్ అనేది దీంట్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది అండ్ ఆ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మీకు ఇన్ కేస్ ఎనీ సజెషన్స్ కానీ ఫీడ్బ్యాక్ కానీ ఇవ్వాలి అనుకుంటే మన సర్వీస్లో ఇంప్రూవ్మెంట్కి సంబంధించి చేంజెస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే టోటల్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లలో మీకు సంబంధించి ఇంకా కొత్తగా ఒక ఆప్షన్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు సజెషన్ రూపంలో కానీ ఫీడ్బ్యాక్ రూపంలో కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి జస్ట్ ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీరు ఏదైతే క్వైరీ చేయడం జరిగిందో ఈ యొక్క గూగుల్ ఫామ్ ద్వారా ఆ క్వైరీ అనేది మాకు రీచ్ అవుతుంది సో మళ్ళీ ఒకసారి మీరు క్లియర్గా చూడొచ్చు ఫస్ట్ వచ్చేసి మీ యొక్క మెయిల్ ఐడి అంటర్ చేయాలి తర్వాత మీకు ఏ కాలేజీలో సీట్ రావడం జరిగింది ఏ యూనివర్సిటీలో రావడం జరిగింది ఏ కోర్స్లో రావడం జరిగింది అని టైప్ చేయాలి తర్వాత మీ యొక్క నేమ్ అనేది యాజ్ పర్ ఎస్సీ ప్రకారం మీ యొక్క సర్టిఫికేట్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ప్రకారం మీ జెండర్ కూడా సో ఇక్కడ మెన్షన్ చేయాలి అండ్ తర్వాత ఇక్కడ మీ యొక్క క్యా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి వాట్సాప్ మొబైల్ నెంబర్ అనేది మీ యొక్క క్వైరీ ఏదైతే ఉంటుందో టెక్ట్ ఫార్మాటలో ఇక్కడైతే టైప్ చేయాలి టెక్స్ట్ ఫార్మాట్లో మీరు ఫుల్ క్వైరీ టైప్ చేయలేనప్పుడు అండ్ ఇక్కడ మనకు అదర్ క్వైరీస్ సంబంధించి ఎనీ అదర్ క్వైరీస్ సంబంధించి స్క్రీన్ షాట్ కానీ ఇమేజ్ కానీ దీంట్లో మీరు టైప్ చేయొచ్చు సో ఇక్కడ టెక్స్ట్లో కూడా సమ్ టెక్స్ట్ అయితే మీరు టైప్ చేయాలి టెక్స్ట్ టైప్ చేయకపోతే అది యాక్సెప్ట్ చేయదు అండ్ ఇక్కడ ఇమేజ్కి సంబంధించి కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేనట్టు అయితే నార్మల్గా ఏదో ఒక రఫ్ ఫిగర్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి దీన్ని కూడా మీ మాండేటరీ కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ మీకు అదర్ క్వాలిఫికేషన్ అన్నట్లయితే సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే డిగ్రీ తర్వాత మీరు ఏదైనా చేసి ఇప్పుడు పేజీ చేస్తున్నట్లయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదా కొన్ని ఐ ఐటీఐ కావచ్చు డిప్లమా కోర్సెస్ కావచ్చు అవి కూడా మనకి ఇక్కడ అదర్ క్వాలిఫికేషన్స్ కింద రావడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎనీ సజెషన్ అండ్ ఫీడ్బ్యాక్ అనేది కొంతమంది ఆల్రెడీ పేజీ చేసిన వాళ్ళు ఉంటారు మేనేజ్మెంట్లో చేసాము ఇప్పుడు మాకు రెగ్యులర్లో చేసి మళ్ళీ స్కాలర్షిప్ వస్తుందా అంటారు మేనేజ్మెంట్లో చేసిన వారికి రాదు కాబట్టి సో రెగ్యులర్లో స్కాలర్షిప్ వస్తుందా రాదని మీకు డౌట్స్ ఉంటాయి సో ఆ డౌట్స్ ఎటువంటి డౌట్స్ అయినా మీరు ఇక్కడ టైప్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ట్యాబ్లో దానికి సంబంధించి మనకు ప్రివ్యూ అనేది రిసీవ్ అవుతుంది అంటే మాకు రిసీవ్ అవుతుంది మేము మీకు రిప్లై ఇస్తాము ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సీఎ గేడ్ యొక్క ప్రాబ్లమ్స్ని మేము క్లియర్ చేయడానికి ఏర్పాటు చేసుకున్న గూగుల్ ఫామ్ లిస్ట్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే సో మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కుదితే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టు వాళ్ళు కూడా ఇక్కడ క్వైరీ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది